హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బానుస్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు రెసిపీ ఒక మంచి హెల్తీ చట్నీ చూపిస్తానండి. దానికి ఏం కావాలో అది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది ఎలాంటి రోటీస్కైనా కానీ. ఫస్ట్ దానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉల్లవలు, వాటిని క్లీన్ చేసుకొని నేను ఒక కప్పు తీసుకున్నాను. అవి మీడియం ఫ్లేమ్లోనే మంచిగా దూరగా వేయించుకోవాలా, కొంచెం రెడ్డిష్ కలర్లో వస్తాయి చూడండి. చిటపటలాడేటప్పుడు వాటిని పక్కకు తీసుకోవాలా. మరి అదే ప్యాన్లో మళ్ళీ మనకు జీలకర్ర ఉంటుంది కదా, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక 10 కరివేపాకు ఆకులు, 10 నుండి 12 కరివేపాకు ఆకులు, ఇవి రెండు వేయడం వలన మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇవి కూడా దూరగా వేయించుకోవాలి, అందులోనే వేసుకోవాలి. అదే ప్యాన్లో మన 4 నుండి 5 పచ్చిమిర్చి వేసుకోవాలి, అంటే మనం తినే కారంని బట్టి వేసుకోవాలా. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అవి కూడా పచ్చివాసన పైదాకా వేయించుకోవాలా. తర్వాత ఇందులో నేను ఇంకొంచెం అడిషనల్గా పచ్చి కొబ్బరిని యాడ్ చేస్తున్నాను. పచ్చి కొబ్బరి యాడ్ చేయడం వలన మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకోవాలా. ఇవన్నీ చల్లార్చుకోవాలండి. చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారాక అందులో వేసుకొని మొత్తం వేసేసుకొని చింతపండు నానబెట్టుకున్నాం కదా మనం, చింతపండు, తర్వాత వాటిలో వచ్చే నీళ్ళు అవి రెండు వేసుకొని దానికి తగిన సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవడమే ఫ్రెండ్స్. చూడండి చాలా హెల్దీ చట్నీ ఫ్రెండ్స్ ఇది. ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అంటే ఈ రోటీస్ చూడండి, నేను బియ్యపు రొట్టెలు చేసినాను. సైడ్స్లో ఎక్కువగా ఇరగకుండా కొత్తగా చేసే వాళ్ళకి నేను ఈ చెప్పే టిప్ చాలా ఉపయోగపడుతుంది. ఆ టిప్ కోసం ఫస్ట్ ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని మనకి రొట్టెలు ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకొని ఒక చెంచాడు మనం ఏ పిండి అయితే తీసుకుంటున్నామో ఆ పిండిని ఒక చెంచడు వేసుకోవాలా. ఒక చెంచడు అయిన తర్వాత గోధుమ పిండి ఉంటుంది కదా, గోధుమ పిండి కూడా ఒక చెంచడు వేసుకోవాలి. ఇవి రెండు మంచిగా ఉండలు లేకుండా మనము ఆ నీళ్ళలో మిక్స్ చేసుకోవాలా ఫ్రెండ్స్. మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మనము దాన్ని ఆ గిన్నెని స్టవ్ పైన ఆన్ పెట్టేసుకోవాలి. ఇక పెట్టేసిన వెంటనే వదిలేయద్దు, ఒక గరిటె తీసుకొని దాన్ని మిక్స్ చేస్తూ ఉండాలా. అది మనం వేసిన పిండి ఉంటలు కట్టకుండా అడుగున అడుగు కట్టకుండా ఇట్లా మంచిగా పొంగొచ్చేలాగా దాన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఈలోపు మనము పిండి మనకి ఎంత రొట్టెలు కావాలో అన్ని రొట్టెలకి కావాల్సిన పిండిని రెడీ చేసి పెట్టుకొని ఆల్రెడీ ఆ వాటర్లో సాల్ట్ వేసాం కాబట్టి ఆ వాటర్ బాగా మరుగుతున్న వాటర్ని మనము చపాతీ పిండి కలుపుకుంటాం కదా, మరీ గట్టిగా లేకుండా మరీ పల్చగా లేకుండా సేమ్ ఆ కన్సిస్టెన్సీలో మనము ఈ పిండిని కలుపుకోవాలా ఫ్రెండ్స్. కొంచెం కాలుతుంటుంది కాబట్టి గరిటెతో మిక్స్ చేయండి. ఇంకొంచెం వాటర్ పట్టేలా ఉన్నాయి. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని మొత్తం పిండి అంతా ఇలా చేయడం వలన చాలా సాఫ్ట్గా వస్తాయి. అండ్ మనము ఎంత పల్చగా కావాలన్నా అంత పల్చగా మనం రొట్టెని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ టిప్ని కంపల్సరీగా ఫాలో అవ్వండి. చూడండి చల్లార్చుకున్న తర్వాత మనకి పిండి చూడండి మంచిగా చేత్తో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందంటే అంత సాఫ్ట్గా వచ్చింది. తర్వాత మనం రొట్టెకు కావాల్సిన పిండి అంత తీసుకొని ఇట్లా మంచిగా ఒకసారి చెక్క ఉంటుంది కదా రొట్టెల చెక్క, దానిపైన ఇలా మంచిగా మనం పిండిని ఒకసారి కలిపెట్టాలండి. చూడండి ఇలా సాఫ్ట్గా అయిపోతుంది. చూడండి నేను చూపిస్తాను ఆ పిండిని కూడా ఎంత సాఫ్ట్ అయిపోయిందంటే మన చపాతీ పిండిలాగా అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ టిప్ని నేను ఆ వాటర్లో కలిపాను కదా, ఆ పిండిని రొట్టెలు కావాల్సిన పిండిని వేసి అలా చేయడం వలన మనకు కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా మనము చాలా ఈజీగా ఇలా రొట్టెల్ని చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అలోపు మనము పెనంని హీట్ చేసుకోవాలా మీడియం ఫ్లేమ్లోనే. చూడండి ఎంత వెడల్పుగా కావాలంటే అంత వెడల్పుగా, పల్చగా కావాలన్నా చేసుకోవచ్చు. పల్చగా చేయడం వలన మనకి అవి కూడా బాగుంటాయి, సాఫ్ట్గా ఉంటాయి. కొంచెం మందగా చేసుకుంటే మనకి క్రంచీగా ఉంటుంది. చూడండి నేను ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఒకటి మంచి క్లాత్, మెత్తటి క్లాత్ కాటన్ది తీసుకున్నాను. ఇలా రొట్టె వేశాక రొట్టె ఒకవైపు కాలిన తర్వాత ఒక తడి గుడ్డ తీసుకొని నేను కొంచెం వాటరీగా ఉన్న గుడ్డతో అదంతా తుడిచానమాట. తిప్పేసుకోవాలి చూడండి కొంచెం కాలింది. అలా రెండు వైపులా చూడండి కొంచెము రొట్టె పొంగుతుందన్నమాట. ఇలా రెండు వైపులా మంచిగా పచ్చివాసన పోయేదాకా మనకు రొట్టెని కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, మరి మనకి మిగిలిన పిండి కూడా రొట్టెని కాల్చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు ఈ రొట్టె చేసుకోవడానికి టిప్ నచ్చే ఉంటుంది. నా వీడియో కింద నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.